గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ మై నేమ్ ఈజ్ కె ఉమామేశ్వరి బయోసైన్ సిఆర్టీ కేజీబీవి నర్మట ఈరోజు మనం పదవ తరగతి పాఠ్యాంశాల పునచ్చరణలో భాగంగా జీవశాస్త్రంలోని పోషణ అనే పాఠ్యాంశం గురించి చర్చిద్దాం ఈ పోషణ అనే పాఠ్యాంశంలో చాలా నాలుగు మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ నాలుగు మార్కుల ప్రశ్నల్లో ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్ పోషకాహార లోపం అంటే ఏమిటి పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులు ఏమిటి మనకి పోషకాహార లోపం అంటే ఏమిటి అనేది రెండు మార్కుల ప్రశ్నగా కానీ ఒక మార్కు ప్రశ్నగా కానీ రావడానికి అవకాశం ఉంటుంది ఒక మార్కు ప్రశ్నగా వచ్చినప్పుడు మనకు పోషకాహార లోపం అంటే ఏమిటి అనేది రాయాలి రెండు మార్కుల ప్రశ్నగా వచ్చినప్పుడు పోషకాహార లోపం అంటే ఏమిటి పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులు ఏమిటో వాటి పేర్లు రాయాలి అదే నాలుగు మార్క్స్ నాలుగు మార్కుల ప్రశ్నగా వచ్చినప్పుడు పోషకాహార లోపం అంటే ఏమిటి పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులు ఆ వ్యాధుల గురించి వివరించితే మనకి నాలుగు మార్కుల ప్రశ్నకు సమాధానం పూర్తిగా రాసినట్టు అవుతుంది ఫస్ట్ పోషకాహార లోపం అంటే ఏమిటి మనం తినే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషక పదార్థాలు తగిన పాలలు లేకపోవడాన్ని పోషకాహార లోపం అంటారు తర్వాత పోషకాహార లోపాన్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి ప్రోటీన్ల సంబంధిత పోషకాహార లోపం క్యాలరీల పరమైన పోషకాహార లోపం ప్రోటీన్లు మరియు క్యాలరీల సంబంధిత పోషకాహార లోపం ప్రో ప్రోటీన్ల లోపం వలన కలిగే వ్యాధి క్యాష్యుయర్కర్ మనం ఈ క్యాష్యుయర్కర్ వ్యాధికి సంబంధించి మనం రాయాలనుకున్నప్పుడు ఈ వ్యాధి వేటి లోపం వలన వస్తుంది ఈ వ్యాధి లక్షణాలు రాస్తే సరిపోతుంది క్యాషోర్కర్ వ్యాధి వేటి లోపం వలన వస్తుంది ఇది ప్రోటీన్ల లోపం వలన కలిగే వ్యాధి ఈ వ్యాధి వచ్చిన వ్యక్తుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి శరీరంలోని కణాంతర అవకాశాలలో నీరు చేరి శరీరం అంతా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది కండరాల పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది కాలు చేతులు ముఖం బాగా ఉబ్బి ఉంటాయి తర్వాత వచ్చే వ్యాధి మిరాస్మస్ ఈ వ్యాధి ప్రోటీన్లు మరియు క్యాలరీలు రెండింటి లోపాల వలన కలుగుతుంది సాధారణంగా ఈ వ్యాధి ఎవరికి వస్తుందంటే వెంట వెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టే పిల్లల్లో లేదా ఎక్కువ కాన్పులైన తల్లికి పుట్టే పిల్లల్లో సంభవిస్తుంది ఈ వ్యాధిగ్రస్తులలో నిస్సత్తువగా బలహీనంగా ఉండడం కండరాలలో పెరుగుదల లోపం పొడిబారిన చర్మం విరేచనాలు మొదలైన లక్షణాలు ఉంటాయి ఈ వ్యాధి వచ్చిన పిల్లల మనకి డయాగ్రామ్స్ మనం ఇట్లా రఫ్గా గీస్తే కూడా మనకి ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ ఇంకొక పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధి ఇంటి అధిక క్యాలరీలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది ఈ మధ్యకాలంలో ఇది ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారిపోయింది స్థూలకాయంతో బాధపడుతూ ఉండే పిల్లలు భవిష్యత్తులో డయాబెటీస్ గుండె సంబంధిత సమస్యలు మూత్రపిండ జీర్ణ సంబంధిత సమస్యలకు తొందరగా గురయ్యే ప్రమాదము ఉంటుంది మనము ఈ నాలుగు మార్కుల ప్రశ్న ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఫస్ట్ పోషకాహార లోపం అంటే డెఫినేషన్ రాయాలి తర్వాత పోషకాహార లోపం వలన వచ్చే మూడు వ్యాధులు వాటి పేర్లు ఈ వ్యాధులు వేటి వలన వస్తున్నాయో రాసి ఈ వ్యాధుల లక్షణాలు కూడా మనం రాస్తే నాలుగు మార్కుల ప్రశ్న పూర్తిగా రాసినట్టు అవుతుంది మనకి నాలుగు మార్కులు మనం సంపాదించిన వాళ్ళము అవుతాము ఓకేనా పిల్లలు ఈ ప్రశ్న మనకి ఈ విధంగా వచ్చినప్పుడు మీరు ఈ విధంగా ఏ ప్రశ్నానికి సమాధానం ఇవ్వవలసి ఉంటుంది థ్యాంక్ యూ